హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఏసెస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసండి కిచెన్ టిప్స్ అండి, 13 అండి, 13 తీసుకొచ్చాను. ఇవైతే చాలా యూజ్ అవుతాయి ప్రతి ఒక్కరికి, చాలా అత్యద్భుతమైన చిట్కాలండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తి వీడియో చూడండి. లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే, మనకు కాలి పాదాలు అప్పుడప్పుడు గట్టి పడిపోయి మనకు పగుళ్ళు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి కదండి, ఆ కాళ్ళ పగుళ్ళలో ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే మనకు డస్ట్ అనేది లోపల ఫామ్ అయిపోయి విపరీతమైన పెయిన్ అనేది వస్తూ ఉంటుంది, నొప్పి వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఈ కోల్గేట్ పేస్టును కొంచెం తీసుకోవాలి, అదేవిధంగా కొంచెం వాజ్లిన్ అండి. అంటే మీరు కాలి పాదం మొత్తానికి పెట్టుకుంటే కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోండి, లేదు జస్ట్ పగుళ్ళు ఏర్పడిన కాడ మాత్రమే కావాలి అనుకుంటే కొంచెమే తీసేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం తీసుకొని మన కాలి పాదాలకి డస్ట్ అనేది ఫామ్ అయిందంటే ఆటోమేటిక్గా పగుళ్ళు అనేటివి ఏర్పడతూ ఉంటాయండి. ఆ పగుళ్ళు ఏర్పడకుండా మనము కొంతవరకు దీంతో అయితే కాపాడుకోవచ్చు. చూడండి, ఇలా కాలి పాదానికైతే డస్ట్ అనేది ఫామ్ అయిందండి. అంటే మనకు డస్ట్ ఫామ్ అయితేనే ఆటోమేటిక్గా పగుళ్ళు ఏర్పడతాయండి, కాబట్టి మనము ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. దానికోసం ఏం చేయండి అంటే, ఈ పేస్ట్ ఉంది కదా కోల్గేట్ పేస్ట్, అదేవిధంగా వాజ్లిన్, ఈ రెండు కలిపిన మిశ్రమాన్నైతే మనకు ఎక్కడెక్కడైతే పాదం బాగా గట్టిపడినప్పుడే పాదాలు పగుళ్ళు ఏర్పడతాయండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో చూడండి, ఇలా మనకు ఎక్కడెక్కడైతే విపరీతమైన గట్టిగా ఉండి పగుళ్ళు ఏర్పడుతున్నాయి ఆ ప్లేస్లో అయితే బాగా మసాజ్ చేసేయండి, ఈ పేస్ట్ను రుద్దేసేయండి బాగా. ఒక 1 మినిట్ పాటు మనం ప్రెస్ చేసిన తర్వాత, బాగా రుద్దేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా ఉంచేయండి. ఉంచేసిన తర్వాత ఏం చేయండి అంటే చక్కగా నీళ్ళతోటి వాష్ చేసుకోండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు గట్టి పడిపోయిన ఆ స్కిన్ ఉంటుంది చూడండి పాదము, అది చాలా మెత్తగా అయిపోతుందండి. అంటే చిన్న పిల్లల పాదాలు ఎంత సాఫ్ట్గా ఉంటాయి చూడండి, అలా ఏర్పడుతుందండి. అంటే వాజ్లిన్ పేస్ట్ తోటి ఆ పాదం అనేది మెత్తపడిపోయి లోపల ఉన్న మురికి అనేది బయటకు వచ్చేసి మనకి పెయిన్ రిలీఫ్ అయితే చాలా వరకు ఉంటుంది. పాదం గట్టి పడితేనే మనకు నొప్పి వస్తుంది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, నేను ఇలా వాష్ చేసేసాను. ఇప్పుడు చూడండి, జస్ట్ నేను గోరుతోటి ఇలా రాకుతా అంటేనే డస్ట్ అనేది బయటకు వస్తుందండి. అంటే లోపల పగులలో ఏర్పడిన డస్ట్ ఉంటుంది చూడండి, ఇలా మనం కొంచెం ఇలా రుద్దగానే బయటకు వస్తూ ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఈ చిట్కా అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా కోల్గేట్ పేస్ట్, వాజ్లిన్ రెండు కలిపిన మిశ్రమాన్ని పాదాలకు పెడితే ఇంత అద్భుతం జరుగుతుందా అని ఆశ్చర్యపోతారండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ టిప్ వచ్చేసండి, మనం ఏదైనా ఉడకబెట్టినప్పుడు దాన్ని వంపేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి నీళ్ళు అనేటివి, నీళ్ళతో పాటు లోపల ఉన్న ఐటెం కూడా కింద జారి పడిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఏం చేయండి అంటే సింపుల్ అండి, ఒక టూత్ పిక్ తీసుకోండి, ఆ పైన క్యాప్కును గిన్నెకు మధ్యలో ఇలా పెట్టేసి మనం నీళ్ళు కనుక వంపేసామనుకోండి, చాలా ఈజీగా నీళ్ళు అన్నీ బయటికి వెళ్ళిపోతాయండి. అంటే ఎక్కువ కష్టపడకుండా కొంచెం ఇటు అటు స్లిప్ అయిపోయి లోపల ఉన్న ఐటెం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఈసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి. టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటివరకు వీడియోను లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు అయితే విపరీతమైన కళ్ళు మంటలా ఏర్పడి మనకి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, కాబట్టి ఇలా కట్ చేయకండి. నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసి మధ్యలో కట్ చేసేయండి. పైన పొట్టు చాలా ఈజీగా ఇలా వెనక భాగం నుంచి ఒక లేయర్ తీసేసామనుకోండి, పొట్టు ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూస్తున్నారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉల్లిపాయలను అయితే మనము కట్ చేసుకోవచ్చు. చూడండి, సింపుల్ చిన్న చిట్కా, తెలిసినట్టే ఉంటుంది కానీ కొన్నిసార్లు మనం నెగ్లెక్ట్ చేస్తాం, బట్ పని ఈజీ అవుతుంది కదా ఇలా చేస్తే. ఓకే, ఇప్పుడు మనం మామూలుగా అయితే ఎలా కట్ చేసుకుంటాం, సాధారణంగా అయితే అందరం ఇలానే కట్ చేస్తాం. కట్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ సన్నగా తరగాలంటే వాటి అన్నిటినీ సెట్ చేయడానికి కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది కదా. నార్మల్గా అయితే ప్రతి ఒక్కరు ఇలానే కట్ చేస్తాము. కాకపోతే ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, మనం ఈజీగా ఎలా సన్నగా కట్ చేసుకోవచ్చో చూపిస్తాం చూడండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడుగుగా కట్ చేసేయండి. పొడుగు కట్ చేసిన తర్వాత పైనుంచి ఒక లేయర్ లాగా కట్ చేయాలి, మళ్ళీ మధ్యలో నుంచి ఒక లేయర్ లాగా ఇలా కట్ చేసేసి మనం పైనుంచి ఇప్పుడు ఇలా కట్ చేసామనుకోండి, చాలా సన్నగా
తురిమినట్టు వస్తాయండి. ఉల్లిపాయలు అయితే చాలా ఈజీగా ఇలా కట్ చేసేసుకోండి. ఈ చిట్కా మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి ట్యాప్స్ అండి. ట్యాప్ల పైన మన సాల్ట్ వాటర్తో ఉన్న డ్రింకింగ్ వాటర్ కానీ ఏదైనా సరే వచ్చినప్పుడు ఏమవుతుంది, మొత్తం కలర్ చేంజ్ అయిపోయి అంత తెల్ల తెల్లగా పేలినట్టు అయిపోతూ ఉంటాయి కదండి. అది వాటిని ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా మళ్ళీ రొటీన్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయండి అంటే వాజ్లిన్ తీసుకోండి. వాజ్లిన్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ ట్యాప్ను అయితే కొత్త వాటిలాగా మెరిపించేస్తుందండి. చూడండి, నేను జస్ట్ చేతి వేలుతోటే మొత్తం ఎక్కడెక్కడ మనకి వైట్ మార్కలు ఉన్నాయి చూడండి, ఆ బాగాన మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నాను. మొత్తం ట్యాప్ మొత్తానికే నేను రుద్దేస్తున్నాను. మీకు వేలుతోటి వద్దనుకుంటే ఏదైనా దూది కానీ అలాంటిది ఏదైనా తీసుకోండి, ఒక క్లాత్ కానీ తీసుకొని మీరు ఇలా స్ప్రెడ్ చేసేయచ్చు. నేనైతే జస్ట్ ఫింగర్ వేలుతోటే మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. పైనదంతా ఆ తెల్ల తెల్లగా ఉండే ఆ మచ్చలు అన్నీ మాయమవుతాయి అండి. ట్యాప్ కొత్త దానిలాగా మెరిసిపోతుంది. స్టీల్ వస్తువులు మనకు కొంచెం మంచిగా తేటగా కనిపిస్తేనే అందంగా ఉంటాయి కదండి. ఈ ట్యాప్స్ను చూస్తే ఒక్కోసారి వాడబుద్ధి కాదు, కాకపోతే మనం ఇలా ట్రై చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్గా అయిపోతుంది. ఇలా మొత్తం రుద్దేసేయాలి. ఓకే, వెనక భాగం చూడండి, అది ఆల్రెడీ ఎలా కనిపిస్తుంది, మనకు పేలినట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను వాజ్లిన్ రుద్దుతా అంటే ఎలా క్లియర్ అయిపోతుందో చూడండి, చాలా హెల్ప్ అవుతుందండి. అంటే ఇప్పుడు మనకి కిచెన్ రూమ్లో ట్యాప్స్ కానీ, వాష్రూమ్లో ట్యాప్స్ కానీ, బేషన్ గాడ కానీ, ఎక్కడైనా సరే మనం ప్రతి ఒక్కటి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా కనిపిస్తుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను మొత్తం వాజ్లిన్ రుద్దేసిన తర్వాత ఒక వైట్ క్లాత్ తీసుకొని దీన్ని మొత్తం తూడ్చేస్తున్నాను. తూడిస్తే మనం ఇప్పుడు వాజ్లిన్ రుద్దంగా పైన వచ్చే లేయర్ పార్ట్ అంతా ఇలా నీట్గా వచ్చేస్తుందండి. ఆ మురికి అనేది మొత్తం రిమూవ్ అయిపోతుంది చూడండి. ఇలా ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా కనిపిస్తుందో. అదేవిధంగా వాష్ బేషన్ దగ్గర అండి, ఇది వచ్చేసి ఎలా ఉంది చూడండి, ఎంత తెల్లగా పేలిపోయినట్టుంది. ఇప్పుడు దీనికి కూడా నేను వాజ్ని రుద్దుతున్నాను. చూస్తే బాగా మురికి పట్టేసినట్టే ఉంటుందండి, కాకపోతే అది వాటర్తోనే అలా తయారవుతుందండి. బట్ మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే మాత్రం చాలా నీట్గా అయిపోతుంది చూడండి. చక్కగా తూచేసిన తర్వాత ఎంత చక్కగా స్టీల్ అయితే మెరుస్తుంది కదా. ఈ ట్యాప్ అయితే సూపర్ అండి, నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, ఏదైనా ఒక వైట్ క్లాత్ మీద కానీ దేని మీదైనా సరే మనం ఆయిల్ రబ్ మరకలు పడ్డాయనుకోండి, కొంచెం క్లీన్ చేయడానికి ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. ఎన్ని డిటర్జెంట్లు వాడినా కూడా పోదండి. కాకపోతే నేను చెప్పే చిట్కా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, నేను ఒక ఆయిల్ డ్రాప్ అయితే ఇలా వైట్ క్లాత్ మీద అయితే వేసాను. చూడండి, ఆ పార్ట్ ఉన్న భాగం దగ్గర ఏం చేయండి అంటే వంట సోడా ఉంటుంది చూడండి, బేకింగ్ సోడా, ఈ బేకింగ్ సోడాని అయితే ఇలా మొత్తం వేసేయండి. ఆయిల్ మరక ఎక్కడైతే ఉంటుందో అక్కడ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. దీన్ని ఇలానే వదిలేయాలండి. ఒక 10 నిమిషాలు మనం వదిలేసి మన పని మనం చేసుకున్నాం అనుకోండి, 10 నిమిషాల తర్వాత మీరే రిజల్ట్ చూడండి, చాలా చక్కగా రిమూవ్ అయిపోతుందండి, ఆయిల్ అనే మరకలే ఉండవు. చూడండి, ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే కొంచెం ఇలా మనం రుద్దినట్టు చేయాలి. అలా చేస్తే ఏమవుతుందంటే ఆ వంట సోడా, బేకింగ్ సోడా ఉంది కదా, ఆయిల్ మరకను మొత్తం పీల్చేస్తాం. చూడండి, ఎక్కడ మరక అనేదే కనిపిస్తలేదు. దీన్ని ఒకసారి మనం వాష్ చేసుకున్నాం అనుకోండి మీకు స్పష్టంగా కనిపిస్తుంది, అసలు ఆయిల్ మరకనే కనబడదు. చూడండి, నేను ఇప్పుడు వాష్ చేసేసాను, ఎక్కడ మరక అనేదే లేదండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది బేకింగ్ సోడా అయితే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి మిర్రర్ అండి. ఈ అద్దాన్ని మనము అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలండి. కొంచెం మబ్బు పట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి కదా, మనకు క్లియర్గా కనబడదు. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక నిమ్మకాయ తీసుకోండి. ఒక బౌల్లో ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని అయితే పిండేసుకుంటున్నాను. దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాము. ఒక మూతలో వచ్చేసి కొంచెం పేస్ట్ తీసుకుంటున్నాను, కోల్గేట్ పేస్ట్ అండి. కొంచెం వాజ్లిన్ తీసుకోవాలి.
ఓకే. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఏం చేయండి అంటే, మనకు అద్దాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మిర్రర్స్ అండి, అక్కడ ప్రతి ఒక్క మిర్రర్కి ఇలా అప్లై చేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అంతే, మనకు మస్క బారినట్టు కనిపించే ఏ అద్దమైనా సరే చాలా తేటగా నీట్గా కనిపిస్తుందండి. దీన్ని ఒక స్పాంజ్ వేప్ కానీ లేకపోతే ఏదైనా టిష్యూ కానీ తీసుకొని చక్కగా తుడిచేయాలి. చాలా క్లియర్గా అనిపిస్తాయండి. అద్దాలనే కాదండి, మనము గాగుల్స్ కూడా చక్కగా ఇలానే సేమ్ తుడిచేయచ్చు. చాలా నీట్గా వచ్చేస్తాయి, స్పష్టంగా కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు తుడిచేసిన తర్వాత ఇప్పుడు దీని మీద ఏం చేయండి, మనము నిమ్మ వాటర్ ఉంది కదా, ఈ నిమ్మ వాటర్ తోటి కొంచెం అలా తుడిచేసామనుకోండి, చాలా క్లియర్గా అయిపోతుంది. చూడండి, మంచిగా నీట్గా అయిపోతుందండి. ఇప్పుడు ఈ అద్దం అనే కాదండి, మనకు మామూలుగా మనం వాష్ బేసిన్ కాడ కూడా కొన్ని మిర్రర్స్ ఉంటాయి కదా, అంత మచ్చలు మచ్చల్లాగా వాటర్ పడి అంత నీట్గా కనబడవు. చూడండి ఎంత మురికిగా ఉందో. దీన్ని కూడా నేను ఇలా రుద్దేస్తున్నాను. ఇప్పుడు దీన్ని తుడిచేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. లైక్ చేయండి వాళ్ళు, ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి నిమ్మకాయలు. నిమ్మకాయలు అప్పుడప్పుడు ఏమవుతాయి, గట్టిపడిపోతూ ఉంటాయి. మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనకు మళ్ళీ అవసరానికి వాడుకునేటప్పుడు రసం రాదు కదండి. అలాంటప్పుడు ఏం చేయండి అంటే, ఒక గాజు సీసం తీసుకోండి. ఈ గాజు సీసం తీసుకొని ఇందులో వచ్చేసండి వాటర్ తీసుకోవాలి. ఇందులో నిమ్మకాయలు వేసేయాలి. ఈ నిమ్మకాయలు మునిగేంత వాటర్ పోసేయాలి. ఓకే, క్యాప్ పెట్టేసేయండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి కనుక మనము ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అది గట్టి పడిపోయిన నిమ్మకాయ మంచిగా మెత్తగా అయిపోయి మనము కట్ చేసినప్పుడు రసం అయితే చక్కగా వచ్చేస్తుందండి. చాలా హెల్ప్ అవుతుంది. పడేయకండి నిమ్మకాయలు, ఇలా ట్రై చేయండి, చాలా ఉపయోగపడతాయి. చూడండి నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను, ఇంతకుముందు గట్టిగా ఉండే, ఇప్పుడైతే మంచిగా మెత్తగా అయిపోయింది నిమ్మకాయ. ఇప్పుడు మనకు జ్యూస్ పిండడానికి అయితే చాలా బాగా వచ్చేస్తుందండి. ఓకే, ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి ఖాళీ గాజు సీసాలు ఉంటాయి కదండి, అప్పుడప్పుడు మనం వాడకుండా అలా వదిలేస్తే స్మెల్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయండి అంటే, లవంగాలను కొంచెం చిదిమినట్టు చేసి వేసేయండి. అదేవిధంగా ఇందులో కొంచెం పచ్చకర్పూరం అండి, చిన్న ముక్కను వేసేసి క్యాప్ పెట్టేసి, మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటేనే వేయండి, లేకపోతే లవంగాలు వేసేసినా సరిపోతుంది. ఇలా వేసి ఒక రోజంతా ఉంచామనుకోండి, స్మెల్ అనేది పోయి మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి పచ్చకర్పూరం అండి. ఈ పచ్చకర్పూరాన్ని చిన్న ముక్క తీసుకోండి, ఒక వైట్ క్లాత్ తీసుకోండి చిన్నది, ఇందులో పచ్చకర్పూరం ఒక చిన్న ముక్కను తీసుకొని ఇందులో వేసి చుట్టేసి కొంచెం మనం ముడేసేసుకోవాలి. అయితే పచ్చకర్పూరాన్ని మనం స్వీట్లోనే కాదండి, మనం ఇంకా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా నాటేసేసిన తర్వాత దీన్ని ఏం చేసుకోవాలంటే, మనము హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, హ్యాండ్ బ్యాగ్ లాగా మనం ఎక్కడైతే డబ్బులు మనం ఎక్కువ ఎక్కడ పెట్టుకుంటూ ఉంటామో, సేవ్ చేసుకుంటుంటామో, అలా ఉన్న హ్యాండ్ బ్యాగ్స్లలో కానీ లేకపోతే బీరువాలో కానీ, అంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి ఇలా పచ్చకర్పూరాన్ని మనము ఇలా పెట్టుకుంటే మనకి స్థిరంగా ఉంటుందనేసి పెద్దవాళ్ళు అంటారండి. మీ దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది ప్రతి ఒక్కరికైతే. ఇలా నేను బీరువాలో కూడా పెట్టేశాను. నెక్స్ట్ టిప్ వచ్చేసండి సోప్ బాక్సులు ఉంటాయి కదండి, సోప్ బాక్సులనే ఊరికే మనము పడేయకుండా ఏం చేసుకోవచ్చు అంటే, మామూలు సోప్స్కి పైన కవర్స్ లాగా వస్తాయి కదండి లోపల వైపున, ఈ కవర్లో మంచి వాసన వస్తుంది కదా, ఇందులో వచ్చేసి లవంగాలు, అదేవిధంగా పచ్చకర్పూరం అండి, చిన్న ముక్క తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇందులో పచ్చకర్పూరాన్ని మనం చిన్నగా పౌడర్ లాగా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. నేను ఒక చిన్న ముక్క ఏమో గట్టిగా వేసాను, ఒక చిన్న ముక్కను వచ్చేసేమో మామూలుగా పౌడర్ లాగా చేసేసి ఈ కవర్ని ఈ సబ్బు బాక్స్లోకి ఇలా పెట్టేస్తున్నాను.
అయితే దీన్ని కొంచెం ఓపెన్ ఉంచినట్టు చేసేసుకొని మనము ఈ సోప్ బాక్స్ని ఏం చేయాలంటే, మనం బట్టల ర్యాక్స్ ఉంటాయి కదండి, కబోర్డ్స్లు, వార్డ్రోబ్స్ ఉంటాయి కదా, వాటిలో మనం ఇలా చక్కగా ఒక మూల పెట్టేసామనుకోండి, బట్టలు అప్పుడప్పుడు ముక్క వాసన వస్తాయి కదండి, కొంచెము తడితడిగా అయిపోతూ ఉంటాయి, చిన్న చిన్న పురుగుల్లా కూడా ఏర్పడుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా యూజ్ చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో వచ్చేసి ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండేసుకోవాలి. ఇందులో కొంచెం నీళ్ళు, వాటర్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇందులో కొంచెం వంట సోడా అండి, బేకింగ్ సోడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక నురగలాగా ఫామ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకొని మనం ఏం చేసుకోవచ్చు అంటే, ఏదైనా క్లాత్ కానీ లేకపోతే స్పాంజ్ పేప్ కానీ తీసేసుకొని కిచెన్ గట్టు మొత్తం తూడ్చేయాలండి. డైలీ నైట్ కనుక ఇలా తూడ్చేసుకున్నామనుకోండి, మనకు బొద్దింకల బెడద అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే నూనె మరకలు ఉన్న కాడైతే బొద్దింకలు త్వరగా ఫామ్ అయిపోతాయి కదా, అలాంటప్పుడు చక్కగా ఈ వంట సోడా నిమ్మరసం కలిపిన మిశ్రమంతో మనం గట్టు తూడ్చేసుకుంటే నీట్గా ఉంటుందండి. గట్టు అనే కాదండి, మన స్టవ్ ఉంటుంది కదా గ్యాస్ స్టవ్ పైన కూడా, డైలీ కంపల్సరీ నైట్ అయితే తూడ్చుకుంటేనే మనకు నీట్గా ఉంటుంది. అంటే మనం గ్యాస్ మీద వంట చేసేటప్పుడు అంట తుంపర్లాగా మొత్తం ఆయిల్ అనేది మొత్తం పడిపోతూ ఉంటుంది కదా, మనం వట్టి నీళ్ళతో తూడ్చినా కూడా ఆ మరకలు అనేటివి పోవండి, ఆయిల్ మరకలు. కానీ ఈ నిమ్మరసము వంట సోడాతోటి కనుక తూడ్చేసుకుంటే ఆయిల్ మరకలు మొత్తం పోయి నీట్గా అయిపోతుంది, బొద్దింకలు ఫామ్ అవ్వకుండా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మీరు కూడా ఈసారి ఇలానే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది, నీట్గా కూడా ఉంటుంది, స్టవ్ అయితే చక్కగా నీట్గా కనిపిస్తూ ఉంటుంది మనకు. చూడండి, ఈడ ఎటువంటి నీటి మరకలు లేకుండా, నూనె మరకలు లేకుండా చాలా బాగా క్లియర్ అయిపోయింది. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, వీడియోని లైక్ చేయని వాళ్ళు. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, చెక్కతో చేసిన గరిటలు లాంటివి మనము మామూలుగా అట్ల కడలు లాంటివి దోశ పెనానికి అట్లా వాడుకుంటూ ఉంటాం కదా, అవి అప్పుడప్పుడు బూజ్ పట్టేస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఒక నిమ్మ చెక్క తీసుకొని దాని మీద సాల్ట్ వేసేసుకోండి. ఈ నిమ్మ చెక్క సాల్ట్ తోటి మొత్తం రుద్దేసేయండి. ఇలా మనము స్ప్రెడ్ చేసుకొని చక్కగా రుద్దిన తర్వాత వాష్ చేసుకున్నాం అనుకోండి, అది నీట్గా అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. అంటే మనం అలానే వదిలేస్తే ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి. అలా కాకుండా ఇలా నిమ్మ చెక్కతోటి సాల్ట్ తోటి రుద్దేస్తే నీట్గా అయిపోయి మనకు వాడుకోవడానికి బాగుంటుందండి. ఎప్పుడైనా సరే మనం యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ నీట్గా కడుక్కున్న తర్వాతనే వాడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, దువ్వెన్లు అయితే, అంటే ఇంట్లో ఒకటే దువ్వెన ఉండి అందరం వాడామనుకోండి, డాండ్రఫ్ అనేది తప్పకుండా ఫామ్ అవుతుందండి. అలా కాకుండా ఏం చేయాలంటే, ఒక బేషన్ తీసుకొని ఇందులో వేడి వేడి నీళ్ళు పోసుకుంటున్నాను నేను. ఇంట్లో ఎంతమంది ఉంటే అంత ఎవరికి వాళ్ళు వాడుకోవడమే బెస్ట్ అండి. నేను ఇందులో ఒక షాంపూ అండి, క్లినిక్ ప్లస్ షాంపూ వేస్తున్నాను, మీ దగ్గర ఏ షాంపూ వేసినా సరే. అదేవిధంగా బేకింగ్ సోడా కూడా వేస్తున్నాను. మీ దగ్గర నిమ్మ చెక్క ఉంటే నిమ్మకాయని కూడా ఒక హాఫ్ చెక్కను పిండేసి లోపల వేసేస్తే సరిపోతుంది. ఓకే, ఇలా వేడి నీళ్ళలో వేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉంచుకోవాలండి. ఒక నిమ్మ చెక్క నుండి హాఫ్ చెక్కను ఇందులో వేసేస్తున్నాను, 10 మినిట్స్ ఇలానే వదిలేయాలండి. అయితే ఏమవుతుందంటే లోపల ఉన్న మురికంతా పోతుందండి. పాత బ్రష్ తోటి మనం రుద్దేసామనుకోండి నీట్గా అయిపోతుందండి. అయితే దువ్వెన్లు ఎవరిది వాళ్ళు వాడితే మనకు డాండ్రఫ్ అనేది చాలా తక్కువగా ఫామ్ అవుతుంది. లేదంటే అందరం ఒకటే యూజ్ చేసామనుకోండి, ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధిలాగా మొత్తం డాండ్రఫ్ అనేది జుట్టుకి అయితే పట్టేసి మొత్తం జుట్టు ఊడిపోతూ ఉంటుంది కదా. అయితే ఎప్పుడైనా సరే హెడ్ బాత్ చేసిన తర్వాత ఆయిల్ దువ్వెన్లతోటి అస్సలు దువ్వకూడదండి. మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ మనము వాష్ చేసుకొని క్లీన్గా ఉన్న దువ్వెన్ను కొమ్మును మాత్రమే మనము వాడాలి. అయితే ఆయిల్తో ఉన్నప్పుడు వాష్ చేసిన తర్వాత కంపల్సరీ వాష్ చేసుకొని మనము వాడుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే జుట్టు ఊడకుండా చాలా వరకు మనకు దువ్వెన్లే హెల్ప్ చేస్తూ ఉంటాయండి. కాకపోతే నీట్గా ఉంచుకోవాలి. చూడండి, నేను ఇలా చక్కగా మొత్తం రుద్దేసిన తర్వాత ఏమైనా ఆయిల్ గిట్లా ఉంటే ఇలా నిమ్మ చెక్కతోటి రుద్దేస్తే ఆయిల్ మరకలు మొత్తం జిడ్డు జిడ్డుతనం అనేది మొత్తం పోతుందండి. వంట సోడా నిమ్మరసము షాంపూ చాలా బాగా నీట్గా క్లీన్ చేసేస్తుంది. నేను ఇప్పుడు తీసేసి మంచి నీళ్ళలో వేస్తున్నాను.
శుభ్రంగా అన్నీ ఇలా వాష్ చేసుకోండి. ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.